ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. జూన్ మాసంలో మనకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం చూద్దాం. ముందుగా జూన్ మాసంలో ముఖ్యంగా మేషరాశి వారికి ఏ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది, అలాగే మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు, భరణి మరియు కృత్తిక ఒకటో పాదం ఉంటాయి. ఈ రాశి నుంచి ముఖ్యంగా నాలుగవ తేదీ వరకు రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. నాలుగవ తేదీ నుంచి శుక్రుడు రెండవ స్థానంలోకి వెళ్తున్నాడు, అంటే వీరికి రావాల్సినటువంటి ధనాన్ని అందిస్తాడు నాలుగవ తేదీ నుంచి సరిగ్గా శుక్రుడు ఈ నెలపాటి కూడా. అంటే ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కావచ్చు, లేనట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. ఇటువంటి విషయాలు వీళ్ళకి కాస్త కొన్ని కొన్ని పనులు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. అలాగే రెండవ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటువంటి వారికి 16వ తేదీ వరకు మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే మనకి బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్లయితే బుధ కుజులు కలిసి మూడవ స్థానంలో సంచరిస్తున్నందుకు, ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి రాహుతో ఉన్నందుకు మేషరాశి వారికి, లాయర్లకి, కమ్యూనికేషన్ రిలేటెడ్ వాటిలో ఉన్నటువంటి వారికి, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి మేషరాశి వారికి చాలా చక్కటి నూతన అవకాశాలు, అలాగే వాద ప్రతివాదాల్లో వీళ్ళు గెలవడము, మరియు కాస్త వీరి యొక్క సహోదరులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే పంచమాధిపతి కూడా మనకి రెండవ స్థానంలో ఉండడం వల్ల మేషరాశి వారికి ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ధనం ఏదైనా సరే ఆగిపోయినట్లయితే ఆ యొక్క ధనము వెనక్కి వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. అలాగే మేష రాశి నుంచి అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారము మరియు భాగ్యస్థానంలో శని కేతువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ అష్టమ గురువు అనేటువంటిది మేషరాశి వారికి ముఖ్యంగా విదేశీ ప్రయాణాలలో, విదేశాలకు వెళ్దామని చెప్పి ఆలోచన ఉన్నటువంటి వారికి విదేశీ సంబంధించిన విషయాలు పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో ఉన్నాడు, అష్టమ స్థానంలో వ్యయ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఉన్నాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేటువంటి పనులు చేసుకునేటువంటి విధానంలో కాస్త ఆలస్యం జరగడము, లేనట్లయితే విదేశాలకు వెళ్ళేటువంటి క్రమంలో కొన్ని కొన్ని మర్చిపోవడం మూలంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కానీ వీరికి ఇన్సూరెన్స్ రిలేటెడ్ ధనం కావచ్చు, కొంత ఆకస్మికంగా వీళ్ళ యాన్సెస్టర్స్ ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో, కోర్టు సంబంధించిన విషయాల్లో కాస్త ముందంజలో ఉంటారు. అలాగే వీరికి 9వ స్థానంలో ఎప్పుడైతే శని కేతువుల యొక్క సంచారం జరుగుతుందో, ముఖ్యంగా ఈ నెలలో, ఎందుకంటే లగ్నం నుంచి శుక్రుడు రెండవ స్థానంలోకి వెళ్తున్నాడు కానీ భాగ్యస్థానంలో శనికేతువులు ఉంటున్నారు, శుభగ్రహ సంబంధము లేదు కాబట్టి వీరి తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారు ముఖ్యంగా కాస్త జాగ్రత్త వహించాలి. వీరికి ఈ మాసంలో, జూన్ మాసంలో పుణ్యక్షేత్ర దర్శనము, అలాగే వీరికి ఏదైనా సరే వేద సంబంధించిన పారాయణాలు మరియు వేద సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి వీరికి ముఖ్యంగా వీరు చేసేటువంటి ప్రయత్నము తత్సంబంధించినటువంటి విద్యలు అభ్యసించడం జరుగుతుంది. మరి మేషరాశి వారు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే, మేషరాశి వారు చేయవలసినటువంటిది, రవి పంచమాధిపతి బుధునతో చేరి ఉన్నాడు కాబట్టి, మరియు శుక్రుడు వచ్చి చేరుతున్నాడు కాబట్టి, ముఖ్యంగా 4వ తేదీ నుంచి వీరు చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామ స్తోత్రములు పారాయణము లేదా వినడము చేయాలి. అలాగే 3వ స్థానంలో కుజ బుధుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వీరికి రాహుతో కూడినటువంటి కుజుడు కావున ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం మూలంగా మేషరాశి వారు వీరికి తెలియని ఒక ధైర్యము, చేసేటువంటి పనుల్లో ముందంజలో ఉండడము, చేసే పనుల్లో ఆటంకములు తొలగిపోవడం జరుగుతుంది. ఇది మేషరాశి వారి యొక్క ఫలితములు. నమస్తే.